మరి మా రజకులందరూ సాయం అందిస్తుందో దాన్ని మీకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నామన్నా. మా రజకులందరూ చాలా సంతోషంగా ఉన్నారన్నా. కేసీఆర్ గారి బాటలో మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా రజకుల సభలందరి తరఫున. ముఖ్యంగా మా ఈ 9 ఏళ్లలో అన్నగారు చాలా చేశారు. మా కళ నిజామాబాద్కి మాడ్రన్ దోబిఘాట్ 2 కోట్ల రూపాయలతో మాడ్రన్ దోబిఘాట్ మొన్ననే శంకుస్థాపన చేసుకున్నాం మనం. దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా. మరి ఏదైతే బీసీ బంధులో కూడా రజకులకు అవకాశం కల్పించారో మొన్ననే దాదాపుగా ఒక 50 బీసీ బంధులు కూడా రజకులకు వచ్చాయి. అలాగే ఉచిత కరెంట్ కూడా దాదాపు నిజామాబాద్ నగరంలో 80 మంది ఇప్పటికీ యూజ్ చేసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వ సంస్థల్లో ఏదైతే మన గవర్నమెంట్ సంస్థల్లో రజకులకే అవకాశాలు కల్పించాలని మొన్ననే సీఎం కేసీఆర్ గారు కూడా ఒక జీవో పాస్ చేశారు. అది కూడా మాకు చాలా సంతోషం అన్న. ఈ వేదిక ద్వారా అన్నగారికి విన్నవించుకుంటున్నామంటే 18 తరపులలో కూడా కొన్ని జాగాలు ఉన్నాయి. మిగతా సంఘాల వారిలాగి ఎలాగైతే ప్రోత్సాహం అందించారో మా రజకులకు కూడా ప్రోత్సాహం అందించి మా అభ్యున్నతికి పాటుపడాలని. అలాగే అన్న మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నా. మా జనాభా ప్రాతిపదికన కూడా మాకు రాజకీయంగా అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది మాకు పెద్ద మెట్టు. ఎందుకంటే ఇప్పుడు 300 కాపులు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, వాళ్ళు కార్పొరేటర్లు చైర్మన్లు ఉన్నారు, వాళ్ళు ఒక నచ్చి మీదకి చెప్తారు అన్నాకిల మావాళ్ళు ఉన్నారని. మాకు ఒక లీడర్ లేడు మీకు చెప్పడానికి. అరే ఇక్కడ సమస్య ఉంది అని ఒకళ్ళు నచ్చి చెప్పిరనుకోవన్న, మీరు చేస్తుండే మాకు. మా దాంట్లో కూడా ఒక లీడర్ కావాలి. ఎవరికైనా అవకాశం కల్పించి లీడర్ని వేసుకుంటే మా సమస్యలు మీకు వివరిస్తారు. తద్వారా మా సమస్యలన్నీ మొత్తం సాల్వ్ అవుతున్నాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గౌరవ ఎమ్మెల్యే గణేశన్న గారికి, అలాగే పట్టణ అధ్యక్షులు సిరిపరాజన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా కార్పొరేటర్లు, నాయకులు, అలాగే వివిధ తరపుల నుంచి వచ్చినటువంటి వారి అధ్యక్షులు, మొత్తం రజక సోదర సోదరిమణులు, కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. ముందుగా ఈ ఆత్మీయ సమ్మేళనానికి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ఇది ఒకటే కాదండి, ప్రతిరోజు కూడా అన్ని వర్గాల వాళ్ళని పిలిచి గౌరవ ఎమ్మెల్యే గణేశన్న గారు ఎంతో అద్భుతంగా ఈ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఏదో ఇప్పుడు మనకు అవసరం పడదని ఇప్పుడు పిలుచుకోవడం కాదు, దాదాపుగా సంవత్సరం నుంచి అన్నగారు కంటిన్యూగా ఈ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎందుకంటే అన్నగారు 2 పర్యాలు ఎమ్మెల్యేగా ఉండి ఎప్పుడు కూడా 5 సంవత్సరాల పాటు ప్రజలతోని మమేకమై తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా నేనున్నానని చెప్పేసి, అది ఫోన్లో కానివ్వండి, ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, తన వ్యక్తిగతంగా తను చేసే సహాయాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి. మరి అభివృద్ధి పరంగా చూసుకుంటే కూడా మనందరికి కూడా తెలుసు, ఇంతకుముందు నాయకులు ఉన్నా కూడా ఎవరు పట్టించుకొని గత 60 సంవత్సరాల నుంచి నిజామాబాద్ ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది, ఎంత అద్భుతంగా ఈరోజు సుందరీకరణలో కానీ ప్రతి అంశంలో ఎంత అద్భుతంగా నిజామాబాద్ వెలుగొందుతుందో అందరు కూడా చూస్తూ ఉన్నారు. అన్నగారు ఒకటే సంకల్పం చేసుకున్నారు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఏదైనా మంచి సుందరీకరణలో కానీ అభివృద్ధి పదంలో కానీ ఏదైనా నగరం పేరు చెప్పుకోవాలంటే అది నిజామాబాద్ పేరే అయి ఉండాలని అన్నగారు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. కాబట్టే ఈరోజు ఇంత అద్భుతంగా మన నిజామాబాద్ నగరం తీర్చిదిద్దుకోగలుగుతున్నాం. మరి దాదాపుగా 1000 కోట్ల పైన ఫండు తీసుకొచ్చి అన్నగారు అద్భుతంగా మన నిజామాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఊరికే డబ్బులు అడగగానే అందరూ ఇచ్చేయరు, అక్కడికి వెళ్ళి మాట్లాడి తీసుకురావాలంటే కూడా దానికి కూడా ఒక సత్తా ఉన్న నాయకుడు, ఒక ధైర్యం ఉన్న నాయకుడు కావాలి. అంత గొప్ప నాయకుడు మన గౌరవ ఎమ్మెల్యే గణేశన్న గారు. మరి ఒకటి మనము అభివృద్ధి చూసుకుంటున్నాం, అలాగే మన బీఆర్ఎస్ పార్టీ నుంచి గౌరవ ఎమ్మెల్యే, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు చూసుకుంటే గడప గడపకి ప్రతి ఇంటికి కూడా ఒక సంక్షేమ పథకం వచ్చి ఉంటుంది. ఏదో విషయంగా కానివ్వండి, అది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, పెన్షన్లు అయితే అందరి ఇంటింటికి పెన్షన్లు ఉన్నాయి. అద్భుతంగా ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే మాత్రమే ఈ సంక్షేమ పథకాలు ఇంత అద్భుతంగా మనము ఇచ్చుకొని, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే అనుకున్నారు, తెలంగాణను తీసుకొచ్చుకున్నాం, దీన్ని ఈ విధంగా వదిలేయొద్దు, బంగారు తెలంగాణ వైపు తీసుకెళ్ళాలి,
ना ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పేసి ఆయన అనుకున్నారు కాబట్టి ఈ విధంగా సంక్షేమ పథకాలకు దోకా లేకుండా ఏదో ఒకటి ఇచ్చామా ఇంకొకటి మానుకున్నామన్నది కాదు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టారు అవన్నీ కూడా ఇప్పటికి ఇంప్లిమెంట్ అవుతూనే ఉన్నాయి అవుతూనే ఉంటాయి కూడా ఇంకా కొత్త యాడ్ అవుతాయి గానీ వాటిని మాత్రం వేరేయి మాత్రం తీసేయడం అనేది ఆ కేసీఆర్ గారి ఆ చరిత్రలో లేదు అంత గొప్ప నాయకులు మరి ఇంకో విషయం చెప్పుకోవాలంటే మన కులవృత్తులైతే సత్వ అడిగి అసలు నిర్జీవంగా ఉన్నాయి కులవృత్తుల్ని అసలు ఎవ్వరూ పట్టించుకోలేదు ఇన్ని పార్టీలు ఇంతమంది నాయకులు ఉన్నా కూడా మరి కొనవూపుడుతో ఉన్నటువంటి కులవృత్తులకు జీవం పోసిందే గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ గురించి ఆలోచించి ప్రతి ఒక్క కులవృత్తిని పైకి తీసుకురావాలి అందరూ కూడా వాళ్ళ వృత్తులలో మరి చక్కగా పనులు చేసుకొని ఇంకా అభివృద్ధిలోకి రావాలి అని చెప్పేసి ఆయన ఆలోచించి చాలా చక్కగా ప్రతి ఒక్క కులవృత్తిని పైకి తీసుకురావడం జరిగింది వారందరికీ కూడా సబ్సిడీలు కానివ్వండి ఇంకే విధంగానైనా కావండి భీమాల రూపంగా కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఇస్తూ వాళ్ళందరినీ కూడా ఊతమిస్తూ పైకి తీసుకొచ్చిన ఘనత ఎవరికైనా ఉందంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారిదే బీఆర్ఎస్ పార్టీది మాత్రమే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని చెప్పినప్పటికీ కూడా చేసేవాళ్ళు మన దగ్గర ఉండి మనల్ని అన్ని విధాలుగా ఇంప్లిమెంట్ చేసి మనల్ని చక్కగా చూసుకునే నాయకుడు మాత్రం మన గౌరవ ఎమ్మెల్యే గణేష్ అన్న గారే ప్రతి ఒక్క సంక్షేమ పథకం కానీ అభివృద్ధి కానీ ఏదైనా కానీ పైనుంచి ఆర్డర్ వచ్చిందంటే ఖచ్చితంగా అన్నగారు తన స్టైల్లో చాలా అద్భుతంగా దాన్ని ప్రజలకు అందజేస్తారు ప్రజల దగ్గరికి వెళ్ళడం ఇలాంటి పెద్ద మీటింగ్లలో పెట్టడం అలాగే తనకు చాతనేనంత ఇప్పుడు కళ్ళలక్ష్మి చూస్తున్నారు షాది ముబారక్ చూస్తున్నారు కేవలం అక్కడి నుంచి చెక్స్ మాత్రమే వస్తాయి కానీ అన్నగారు మాత్రం తన డబ్బులతో బట్టలు ఇచ్చి పెళ్లి పిల్లగాడికి పెళ్లి పిల్లకు బట్టలు ఇచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి ఆ చెక్స్ అందజేస్తారు మన రేషన్ కార్డులు పంపిణీ జరిగింది రేషన్ కార్డులకు కూడా కేవలం అక్కడి నుంచి వచ్చినా కూడా అన్నగారు ఆ విధంగా కాకుండా 9 రోజులు చక్కగా కార్యక్రమాలు మీటింగ్లు ఏర్పాటు చేసి అందరికీ రేషన్ కార్డులు ఇప్పించి వాడికి భోజనాలు పెట్టించి కార్యక్రమాలు చేశారు ఒక మహిళా దినోత్సవం వచ్చింది ఒక కరోనా సమయంలో కూడా తెలుసు ఎంత అద్భుతంగా ఒక ఫస్ట్ సారి 41 రోజులు అన్న భోజనాలు ఏర్పాటు చేశారు తర్వాత సారి 36 రోజులు భోజనాలు ఏర్పాటు చేశారు అదైతే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక రికార్డు సృష్టించారు కరోనా సమయంలో ఎంత హైజనిక్ ఫుడ్ ఇచ్చారంటే ఇంటింటికి పంపించడం ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేసే విధులు పనులు చేసే దగ్గరికే భోజనాలు పంపడం జరిగింది అంత అద్భుతమైనటువంటి మానవత్వం కలిగిన సౌహృదయం కలిగినటువంటి గొప్ప నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది మన అన్నగారే మరి అలాంటి అన్నగారిని మళ్ళొకసారి మనము భారీ మెజార్టీతో గెలిపించుకొని ఈసారి ఎమ్మెల్యేనే కాదు మంత్రిని చేసి మన నిజామాబాద్కి మనం తెచ్చుకుందాము దానికి మనమందరం కూడా సంసిద్ధులమై ఉండాలి ఒక్కరోజు మనది కాదనుకొని అన్నగారికి మనం ఓటేశామంటే ఖచ్చితంగా అన్నగారు మూడోసారి గెలుస్తారు ఖచ్చితంగా మంత్రి అయి వస్తారు ఇప్పటివరకు జరిగిన దానికన్నా ఇంకా ఎంతో అద్భుతంగా మన కార్యక్రమాలు ఉండబోతున్నాయి ముందు కాబట్టి మరి అవకాశాన్ని మనమందరం కూడా సద్వినియోగం చేసుకుందాం అందరం కూడా సమరానికి సై అని అందరూ కూడా రెడీ ఉండాలి ఆ రోజు రాగానే మనది ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యత నిర్వర్తించుకొని మరి అన్నగారిని గెలిపించుకుందామని సభాముఖంగా తెలియజేస్తూ ముఖ్యంగా మా సోదరి మళ్ళందరూ వింటున్నారు అమ్మ వింటున్నారు అందరూ మరి మనకి ఇప్పుడు ఏం కావాలి మళ్ళీ మనకు గణేశన్నే కావాలి అవునా మళ్ళీ గణేశన్ననే కావాలి మళ్ళీ గణేశన్ననే రావాలి మనమందరం కూడా భారీ మెజార్టీతోని అన్నగారిని గెలిపించుకోవాలి అవునా రెడీ అందరూ వెరీ గుడ్ ఇదే మాట మీద ఉండి మళ్ళీ మనమంతా విజయసభ అన్న గెలిచిన తర్వాత మళ్ళీ ఒక విజయసభ పెట్టుకొని మనమందరం ఇలాగే కలిసి మళ్ళీ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై గణేష్ కులస్తుల ఆత్మీయ సమావేశానికి నాతో పై వేదిక మీద ఉన్నటువంటి నగర మేయర్ మా సోదరుమణి దండు నీతు కిరణ్ గారు అమ్మ ఒక 5 నిమిషాలు జర ఓపికతో బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు మా తమ్ముడు శిల్పరాజు అదేవిధంగా కృష్ణ కార్పొరేటర్ వేదికపై ఉన్నటువంటి తమ్ముడు అజయ్ సుదర్శన్ నడిపి సాయిలు శ్యామ్ బగ్గాలి అరసపల్లి బాలయ్య బాణాల శివ అశోక్ రామచందర్ కుమరయ్య భిక్షపతి నరసింగరావు రెడ్డిపల్లి సాయిలు ఉషయ్య బలరామ్ కల్దుర్తి నాగేష్ శ్రీనివాస్ కల్దుర్తి శంకర్ నల్లగరిక సాయిలు ఇక నిజామాబాద్ పట్టణ వ్యాప్తంగా విచ్చేసినటువంటి మా రజక సోదరి సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారం
अजु एलक्षन तमड़ जो ईद पद निषा दयचे एमक सैलैंटी ने विनाले मेरी ना सतृप्ति इला ने ओट अड़गान मे मुकोचना मेर ना प्रश्न मर एम गो ओटू अड़ी मे ओटेनजे प्रश्न नड़गोच मी तरवा वेरे नायक वस्तर वालू मीटिंग पेड़ वालू ओटन अड़ता मर वाले एनकने प्रश्न मेरे वेवाले मन मूड नागू तमड़ मूड नागू प्रश्न मन मन अड़काले अंदर निजामाबाद पटण निवसीस्ता मर तेलंगण राक मुझे यह गणेश गुप्ता एमएलए काक मुझे निजामाबाद ये विधा उड़े मरिपुड़ ये विधा उ अभी मोदी प्रश्न मर निजामाबाद अभिवृद्धि अदा जरा चतरि निजामाबाद मंजूँ धन्यवाद अच्छे इधर मोदी दींट निजामाबाद पटण अभिवृद्धि अन्नी कुलू अन्नी मतलू मैं निजामाबाद पटण उठा रोड मंजे अंदर अदे रोड तिगत लाइट मंजे अदे लाइट कम तिगत अंदर मोरलोटे मोरल पोताई अंदर पैप नील वस्ताई इद्त नगर अभिवृद्धि तमड़ जरा मुझे दयचे स्पीच राता प्लीज और पद निषा डिस्टर्ब दा तर भोजना को नैने लास्ट माटडना वीलते कूलर बंदे तमी कूलर बंद अम्मा नेटाड़ी विनि निजामाबाद पटम रेल पदना कना मुझे ये विधा उड़े रेल पदना तरह यह विधा उने मनोसार प्रश्न कुटे अंदम रोड पड़ाई सेंटर मीडिया सेंटर मीडिया चटना लाइटिंग पेटना 20 किलोमीटर सेंटर मीडिया कटा इंतक मुझे डेवलपमेंट अच्छे हैदराबाद रोड लेकिन आर्मूर रोड डेवलपमेंट उ मन कुर्चुन वर्नी रोड एपड़ना लाइट व्यवस्था इधन पड़ प्राथमला मरजु ये रोड मन पक्क पड़े हैदराबाद रोड भोजन रोड आर्मूर रोड वर्नी रोड यह नागु प्रधानमंत्री रोड सेंटर मीडियम कटी चटी लाइट निजामाबाद नगरा अंदर तीर्चिदा चौरास्ता मंच सर्किल कटना फाउंटेन अदे विधा क्रोत मुनपल आफीस कटना विजय टाकिस काड़ रैलवे मंदिर उ वर्षाकाल रैलवे मंदिर कीलि अहना अक्डे इक्ट वाहन इकडने आगेपोत उ वंतन कटन तरह ఇప్పుడు ఎక్కడ కూడా ఎంత భారీ వర్షాలు వచ్చినా కూడా నీళ్లు ఆగుతలేవు బ్రహ్మాండంగా ట్రాఫిక్ పోతనే ఉన్నది మన యువతి యువకుల కోసం ఐటి హబ్ కట్టాం కలెక్టర్ ఆఫీస్ కట్టాం అదే విధంగా మినీ ట్యాంక్ బండ్ కట్టాం మినీ ట్యాంక్ బండ్ మీరందరూ పోయి చూడాలమ్మా సాయంత్రం 5 గంటల తర్వాత మీరు వండి లైట్లు పడతాయి చాలా అందంగా మినీ ట్యాంక్ బండ్ తయారైంది దాని తర్వాత వైకుంఠ ధామాలు కూడా కట్టాం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత చివరిగా సాగనంపేటటువంటి కార్యక్రమంలో మర్యాదగా గౌరవంగా సాగనంపాలనేటటువంటి ఉద్దేశంతో మనం అందమైనటువంటి పార్కులను దలపిచేటటువంటి వైకుంఠ ధామాలు నిర్మించడం మరి చాలా మంది కిరాయిళ్ళలు ఉంటారు ఓనర్లు చెప్తారు ఎవరైనా జనపోతే ఇక్కడికి తీసుకురావద్దు మీరు ఏడకన్నా తీసుకోపోండి కానీ మా ఇంటికి తీసుకురావద్దు అని చెప్తారు మరల ఎక్కడ పోవాలి అలాంటి వాళ్ళకి ఇక వైకుంఠ ధామాల్లో అన్ని కార్యక్రమాలు చేపించుకునేటటువంటి ఫెసిలిటీస్ కూడా దాంట్లో పెట్టినాం ఒకటి మన తాగునీటి వ్యవస్థ ఇప్పుడు ఉన్నటువంటి 4 లక్షల జనాభా రేపొద్దున 10 లక్షల అయినా కూడా ఇలాంటి ఇబ్బందులు రాకుండా నేను తాగునీటి వ్యవస్థ ఏర్పాటు చేశాం డ్రైనేజ్ సిస్టం 24 గంటల కరెంటు ముఖ్యమంత్రి గారే రాష్ట్రమంతా ఇస్తా ఉన్నారు మరి అదే విధంగా రౌడీజం లేదు గుండాయిజం లేదు ప్రతి కులాన్ని గౌరవించాలనేటటువంటి ఉద్దేశంతో
गौरव मुख्यमंत्री केसीआर गारु मन रजकुल कोसम रजकुल वृत्ति चेडिपोवद्दु रजकुल वृत्ति रजकुले चेयालनेटटुवंटि उद्देश्यंतो प्रभुत्वंलो एवेवैते हास्पिटल उन्नायो प्रभुत्व रंग संस्थलु उन्नायो వాళ్ళ బట్టలు ఉతికేటటువంటి బాధ్యత కూడా రజకులకు ఇచ్చారు తప్ప వేరే కులస్తులకు ఇవ్వలే. మారినటువంటి కాలంలో ఇంతకుముందు రజకులు చెరువులకు పోతుండే, చెరువులో కూడా నీళ్లు బాగుంటుండే. ఇప్పుడు కాలుష్యాలు అయినాయి. కాలుష్యం జరిగి మరి మన వాళ్ళు పోయి బట్టలు అక్కడ ఉతకాలన్నా ఆరేయాలైనా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆధునిక దోబిఘాట్లను తీసుకొచ్చిండ్రు. మరి ఆధునిక దోబిఘాట్లు తీసుకొస్తే మన నిజామాబాద్ పట్టణంలోనే పక్కనే నేల్గల్ రోడ్ లో ఉన్నటువంటి ఇక్కడ ఒక ప్లాట్ లో ఒక ఆధునికమైనటువంటి దోబిఘాట్ కోసం 2 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది. దానికి నేనే భూమి పూజ చేసిన. అతి త్వరలో మంచి వాషింగ్ మెషిన్లు, డ్రైయర్లు, ఐరన్ చేసేటటువంటి మెషిన్లు కూడా అప్పజెప్పి మున్సిపల్ తరపున కట్టి మీ రజక సోదరులకి మీ సొసైటీకి అప్పజెప్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఐరన్ చేసే షాపులకు ఫ్రీ కరెంట్ ఈ ప్రభుత్వం ఇస్తుంది. సరే ఇప్పటిదాకా మా సోదరుమణి మా మేయర్ గారు చెప్పారు, నీతు కిరణ్ గారు, పేదింటి ఆడబిడ్డ ఏ కులమైనా కళ్యాణ లక్ష్మి వస్తుంది, ఏ పెద్ద మనిషి అయినా వయసు మీద పడితే ఏ కులం మతంతో సంబంధం లేకుండా ఆమెకు పింఛన్ వస్తుంది, భర్త కోల్పోతే పింఛన్ వస్తుంది, భర్త వదిలేస్తే పింఛన్ వస్తుంది, పిల్లలు స్కూల్లో చదువుకుంటాలంటే గురుకుల పాఠశాలలో చదువుతో పాటు భోజనం పెట్టి బట్టలు ఇచ్చి పుస్తకాలు ఇచ్చి బూట్లు కొనిచ్చి 120,000 రూపాయలు పెట్టి పిల్లలకు చదువు చెప్తున్నటువంటి మాట వాస్తవం. మరి అదేవిధంగా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అన్ని స్కీములు ముఖ్యమంత్రి గారు తయారు చేసి పెట్టిండ్రు. ఇక మా కుల గౌరవం ఏంది అంటారు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలను గౌరవిస్తూ మరి ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క కులానికి. నేను నిన్న గంగపుత్రుల మీటింగ్ పెట్టినా, గంగపుత్రుల కోసం చేప పిల్లల నుంచి మొదలు పెడితే చేప చిన్నప్పటి నుంచి చేసి అది పెరిగి అమ్ముకునే వరకు కోల్డ్ స్టోరేజ్ల నుంచి కూడా ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి. ఏ కులమైనా కూడా వాళ్ళని గౌరవించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక విషయం అయితే మరి మన పట్టణంలో మన కులంకి ఏం కావాలి అనేటటువంటి విషయాన్ని కూడా మేము కూడా చూడాల్సినటువంటి బాధ్యత మాకుంది. మరి ఇప్పుడే మా తమ్ముడు అజయ్ చెప్తున్నాడు, అజయ్ విద్యావంతుడు, దుబాయ్లో 5 సంవత్సరాలు పనిచేసి ఇక్కడికి వచ్చిండు. వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి నన్ను కలిసినప్పుడు నన్ను చూసి ఏమనుకున్నాడంటే, అబ్బా చాలా మా జాగ గుంజుకుంటారేమో, ఏమో జరిగిపోతుందని చెప్పేసి ఆందోళన పడ్డాడు. 4 రోజుల తర్వాత నేనేందో ఆయనకు అర్థమైంది. అర్థమైన తర్వాత ఒకటే చెప్పిండు, అన్నా నా ప్రాణం ఉన్నంత వరకు నేను నీతోనే ఉంటానా, నేను ఏ పార్టీలకు పోనన్నా అని చెప్పిండు. మరి మా రజక సోదరులకు బీసీ బంధు కావాలని చెప్పేసి ఒక లిస్టు తెచ్చిచ్చిండు, సుదర్శన్ ఒక లిస్టు తెచ్చిచ్చిండు. వచ్చినట్టు టిక్ పెట్టి రజకుల సోదరుల కోసం 1,00,000 రూపాయల బీసీ బంధు ఇచ్చినామని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. మరి అదేవిధంగా అన్న మాకు రాజకీయ ప్రాధాన్యత కావాలన్నాడు. తప్పకుండా మీరందరూ కూడా రాబోయే ఎలక్షన్లో నా ఎంబడ ఉండండి, మీకు రాజకీయ ప్రాధాన్యం ఇచ్చేటటువంటి బాధ్యత నాది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఇది గౌరవం, రాజకీయ ప్రాధాన్యత అనేది గౌరవం. అదేవిధంగా మన తరపలు ఉన్నాయి, 17-18 తరపలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని కూడా నాకు చెప్పిండు. ఏ విధంగా అయితే అన్ని కులాలకు 5-5 లక్షల రూపాయలు ఇస్తున్నామో, మీ ఎన్ని తరపలు ఉన్నాయో అన్ని తరపులకు స్థలాలు ఎవరెవరికైతే ఉన్నాయో వారందరూ కూడా తప్పకుండా నేను గెలిచిన తర్వాత 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి నగరం అభివృద్ధి జరగాలంటే గతంలో వివిధ పార్టీలలో ఉండే అన్ని పార్టీలలో ఉండే నాకంటే పెద్దోళ్ళు చాలామంది ఉండే, నాకంటే వయసులో పెద్దోళ్ళు, అన్ని రకంగా హోదాల పెద్దోళ్ళు అందరూ ఉండే. కానీ నిజామాబాద్ అభివృద్ధి జరిగిందా అనేటటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి జరగలే, ఎందుకంటే కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు కావాలి. అహర్నిశలు కష్టపడి తెల్లందాకా పొద్దుందాకా తిరిగి నేను కష్టపడి పనిచేసిన కాబట్టి, ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇచ్చారు కాబట్టి, 1,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు కాబట్టి ఇది సాధ్యమైంది తప్ప లేకపోతే సాధ్యం కాదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. నేను గ్రామంలో ఉండి గ్రామంలో పెరిగినోడిని, కుల వృత్తులు ఏ విధంగా ఉంటాయో నాకు తెలుసు, మా రజక సోదరులు ఏ విధంగా పనిచేస్తారో నాకు తెలుసు. పాపం బట్టలు ఉతికేటటువంటి తప్ప పని తప్ప అప్పుడప్పుడు దసరకో దీపావళి కోరని వెలిస్తే
సున్నమేశుడు అంతకంటే వేరే పని వాళ్ళకి రాదు వేరే పని లేదు రెక్కాడనటువంటి రెక్కాడితే డొక్కాడనటువంటి పరిస్థితిలో రజకుల కుటుంబాలు ఉంటుండే వాళ్ళకేంది పంట మీద ఒక కుంటల రెండు కుంటల వడ్లిచ్చేటటువంటి పరిస్థితి ఉంటుండే ఈ రోజు మారినటువంటి కాలంలో చాపన రజకులు సున్నమేసేటటువంటి పరిస్థితి కూడా పోయింది అందరు పెయింటర్లని పిలుచుకుంటున్నారు పెయింటర్లతోనే రంగులు వేపించుకుంటున్నారు కానీ ఇప్పుడు రజకులు పెయింటింగ్ పోయి చేసేటటువంటి పరిస్థితి లేదు చివరికి మిగిలింది కేవలం బట్టలు ఉతికేటటువంటి సంస్కృతి దాంట్లో కూడా కొత్త కొత్త వాళ్ళు వచ్చి ఇతర కులస్తులు కూడా వచ్చి డ్రై క్లీనింగ్ షాపుల పేరుతోని మీ పని కూడా వాళ్ళే హైజాక్ చేస్తూ ఉన్నారు కానీ ముఖ్యమంత్రి ప్రభుత్వం యొక్క పనిని మీకు అప్పజెప్పేటటువంటి ప్రక్రియ కూడా తీసుకున్నటువంటి విషయాన్ని మీ మరోసారి గుర్తు చేస్తూ ఉన్నా మరి అదే విధంగా దీంట్లో కళ్యాణ్ లక్ష్మి కానీ పింఛన్లు వచ్చేటోళ్ళు ఒక్కసారి చేతి లేపాలని చెప్పి నేను అడుగుతున్నా కళ్యాణ్ లక్ష్మి వచ్చిన వాళ్ళు పింఛన్లు వచ్చేటోళ్ళు పింఛన్లు ఎవరెవరికి వస్తాయి అమ్మా అంతమందికి పింఛన్లు వస్తున్నాయి అంటే ప్రతి కులంలో ప్రతి మతంలో లబ్ధిదారులు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాల ద్వారా ఉన్నారు మరి ఏ మీటింగ్లో నేను అడిగినా చాలామంది చేయలేపి చూపిస్తున్నారు మాకు కూడా అయ్యా పింఛన్ వస్తుందని చెప్పేసి మరి నాకు చాలా ఆనందంగా ఉంది మరి అదేవిధంగా నిజామాబాద్ అభివృద్ధి చెందిందంటే పెద్ద ఎత్తున అందరు దాదాపు 100% చేయలేపి మీరు అభివృద్ధి చెందింది అని చెప్పినంత కూడా నాకు సంతృప్తి ఉంది మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించండి వచ్చే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలిస్తే నిజామాబాద్ నగరాన్ని అగ్రభాగాన నిలబెడతానని చెప్పేసి నేను మాట ఇస్తా ఉన్నా మరోసారి రాజకీయ ప్రస్థానం కూడా మీ రజక సోదరులకు ఇస్తాను మీ అన్ని తరపుల కూడా నేను డబ్బులు ఇస్తానని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ భోజన సదుపాయాలు ఉన్నాయి అందరు కలిసి భోజనం చేసి వెళ్లాల్సిందిగా తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ మరి మీ బిడ్డలు మామూలు కాదు మన చాకలి ఐలమ్మ గుట్టింది మన రజక కుటుంబంలోనే రజక కులంలోనే మరి అందుకే అక్కడ స్టాచ్యూస్ పార్క్లో మన చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టుకున్నాం నేనే పోయినా నేనే ఫౌండేషన్ స్టోన్ చేసిన నేనే ఇనాగ్రేషన్కి పోయినా మీరందరూ కూడా ప్రతి మహిళ కూడా ఒక చాకలి ఐలమ్మ లాగా తయారై వచ్చే ఎలక్షన్లో నిలబడి న్యాయం వెంబడే నిలబడాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ అవకాశానికి ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ Let's go.